సమంత నటించిన యశోద సినిమాలో ఈవా ఐవీఎఫ్ ని వాడుకున్నారు అని చెప్పి ఇప్పటికే పరువు నష్ట దావా కూడా వేయటం జరిగింది. అయితే సినిమాలో ఈవా ఐవీఎఫ్ గురించి ఏమేమి ఉన్నాయి, ఎందుకు డిఫర్మేషన్ వేయటం జరిగింది అని పూర్తిగా తెలుసుకుందాము. ఐవీఎఫ్ డైరెక్టర్ మోహన్ రావు గారు మనతో పడుతున్నారు. సార్, చెప్పండి, యశోద సినిమా అనేది సక్సెస్ఫుల్గా దూసుకెళ్తూ ఉంది, ఆల్ ఆఫ్ సడన్గా స్టార్ట్ అయిన తర్వాత, సినిమా మొదలైన తర్వాత ఒక పరువు నష్ట దావా వేయటము ఎలా, అంటే సినిమాలో మీ బ్రాండ్ని ఎలా వాడుకున్నారు అని అనుకుంటున్నారు, కోటి ఏం చెప్తుంది? ఈవా ఐవీఎఫ్ అనేది బ్రాండ్ మాదండి, ఇది సినిమాలో క్లియర్గా కనిపిస్తుంది మీ అందరికీ కూడా. దాదాపుగా 70+ టైమ్స్ ఈవా కనిపిస్తుంది అని మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా చూసాము. వీళ్ళ కేసు కంప్లీట్ పిక్చర్ అంతా కూడా ఈవా సెంటర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దీని సెల్ఫ్ ఎవిడెన్స్ ఈవాని వాళ్ళు వాడుకున్నారంటే నాది అని తెలియపోవచ్చు వాళ్ళకి, అది ఎంత సెకండరీ, కానీ బట్ దిస్ బ్రాండ్ ఈజ్ అవర్స్, సో దట్ అందుకే నేను కేసు వేయడం జరిగింది. అంటే ఇలా ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా మీ దగ్గర ఐవీఎఫ్ దీంట్లో కావచ్చు, సరోగసీ దీంట్లో కావచ్చు, ఏమైనా రేజ్ అయ్యాయా పేషెంట్స్ నుంచి, అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా వెళ్ళటం జరిగిందా? ఒకవైపు రియల్ స్టోరీ అని చెప్తున్నారు, అయినప్పటికీ కూడా మీ బ్రాండ్ని క్లియర్గా వాడుకున్నారు ఐవీఎఫ్, ఈవా ఐవీఎఫ్ అనేది, సో దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? తెలియదండి, నాకు అలాంటి ఇన్సిడెంట్స్ జనరల్గా జరగవు మాకు తెలిసి. రియల్ స్టోరీ అన్నాడు ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, అంటే మనం డోంట్ సే సార్, నో, మా దగ్గర అలాంటివి ఏం లేదు. నా దగ్గర కాదు, మన దగ్గర ఉన్న దాదాపు సెంటర్స్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడా లేవు మాకు తెలిసి. మరి రియల్ స్టోరీ ఎక్కడ జరిగింది అది తెలియదు నాకు. బట్ ఇస్ మాకైతే బ్యాడ్ కదా, నా బ్రాండ్లో ఈవా సెంటర్లోనే జరుగుతుంది అన్నట్టుగా సినిమా చూపించడం అనేది ఇది చాలా పెద్ద డ్యామేజ్ మాకు. అందుకోసం తప్పకుండా మేము కోర్టుకు వెళ్ళాము, కోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చారు. జడ్జ్మెంట్ అంటే స్టే ఇచ్చారు, ఫర్దర్ కోర్ట్ ప్రొసీడింగ్స్లో ఉంటుంది. అంటే ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తున్న వాటిల్లో ఏమేమి ఉన్నాయి? ఒకవైపు ఓటీటీ ఆపమని చెప్పేసి స్టే తీసుకొచ్చారు, మరోవైపు ఆల్రెడీ సినిమా రన్ అవుతుంది ఓవర్సీస్లో కావచ్చు, ఇండియాలో చాలా థియేటర్స్లో నడుస్తుంది, సో ఇక్కడ ఆపటానికి ఏమైనా మీరు కోర్టుని అప్పీల్ చేయడం జరిగిందా, ఎట్లాంటి మీరు కేసెస్ వేయటం? మేము అది కూడా వేసామమ్మ, థియేటర్స్లో కూడా ఆపమని చెప్పేసి కోర్టుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ జడ్జి గారు ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి ఆయన ఇవ్వలేదేమో, జడ్జి గారు ఇవ్వలేదు, ఓటీటీ మాత్రం ఆపమన్నారు. ఫర్దర్ ప్రొసీడింగ్స్లో ఇంక ఎలా ఉంటుందో తెలియదు. మరి మేము మాత్రం ఇప్పటికీ ఎలాగే ఉన్నాం, బట్ కోర్టులో వేసాం కాబట్టి దాని గురించి మాట్లాడడం బాగోదు. రైట్, ఒకవైపు ప్రొడ్యూసర్ అట్లాగే ఆ ప్రొడక్షన్ మీద హీరోయిన్ సమంత పైన కూడా మీరు స్పెసిఫిక్గా డెఫమేషన్ అట్లాగే డ్యామేజ్ జరిగిందని కూడా వేశారు, వాళ్ళ నుంచి ఏమైనా మీకు చర్చలకు రావటం కానీ ఏమైనా జరిగిందా? అదేం లేదమ్మా, ఇప్పటిదాకా నిన్ననే మాకు మీ కోర్టులో వేసింది, ఈరోజు ప్రెస్ మీట్ అయింది, ఇప్పటివరకు అలాంటి ఏం జరగలేదు. ఫ్యూచర్ ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? కోర్టు ఆర్డర్స్ అని మా కోర్టులో ఫాలోఅప్ చేసుకోవడం, మేము కదా చేంజ్ చేస్తాం. ఓటీటీ ఆప్ అన్నారు 30th డిసెంబర్కి ఇచ్చారు, అప్పుడు 30th డిసెంబర్కి మళ్ళీ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కౌంటర్ వేయాల్సి ఉంటుంది వాళ్ళు వాళ్ళు, అప్పుడు కోర్టులో చూస్తాం. అది ఇన్ఫర్మేషన్ ఎంతకు వేశారు సార్? మొత్తం 5 crores వేసాం. సో ఐవీఎఫ్ బ్రాండ్ వాడుకోవటం జరిగింది ఈవా ఐవీఎఫ్ అని, దాంతో మాకు చాలా డ్యామేజ్ జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నష్టపరిహారం అయితే చెల్లించాల్సి ఉంటుంది అనేసి ఇప్పటికే కోర్టులో కేసు ఫైల్ చేయటము, అట్లాగే ఓటీటీని ఆపేందుకు స్టే అయితే తీసుకొచ్చారు, కానీ సినిమా థియేటర్లో ఇప్పటికీ యశోద మూవీలో ఇదే పేరుతో ఇదే బ్రాండ్ 70 సార్లు వాడినట్టుగా గుర్తించాము అని చెప్పేసి డైరెక్టర్ చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఎట్లాంటి తీర్పునిస్తుంది అనేది వేచి చూస్తున్నాము అనేసి డైరెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్ సూర్, అధిక 10TV హైదరాబాద్.